Hi, hello, namaste. Welcome back to my channel, Naomi Talks. ఇప్పుడు నేను ఊరు బయలుదేరుతున్నా అనమాట. ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా? నేను మా పుట్టింటికి వెళుతున్నాను. ఎందుకంటే మా వారు కొత్తగా కారు కొన్నారు కదా, అది మా మమ్మీకి చూపిద్దాం అన్నట్టుగా వెళుతున్నమాట. వెళుతూ వెళుతూ మా జోజన్ కూడా తీసుకుని వెళ్ళిపోయాను. ఎందుకంటే అది ఇంటి దగ్గరే వదిలేసి వెళ్తుంటే నేను మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి నన్ను కరిచేస్తుంది, లేకపోతే నేను వచ్చేంతవరకు అరుస్తూనే ఉంటుంది. పాపం దాన్ని బాధ పెట్టడం ఎందుకన్నట్టుగా నేను కూడా తీసుకెళ్ళిపోతున్నాను. అది కూడా మా పుట్టింటికి రావడం అంటే దానికి చాలా ఇష్టము, అందు గురించి తీసుకుని వెళ్తున్నాట. ఎందుకంటే నేను ఎప్పుడన్నా మమ్మీతో ఫోన్లో మాట్లాడుతున్నాను అనుకోండి, ఆ వాయిస్ విని అరిచింది అరిచినట్టే ఉంటుంది. ఒకవేళ మా మమ్మీ చూడాలనిపిస్తుందేమో దీనికని చెప్పి తీసుకుని వెళ్ళాను. ఈ విధంగా వెళ్ళేటప్పుడు దారి పొడవునా మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఇది వచ్చి ధ్యాన మందిరం అంటారు. ఈ విధంగా కొత్తగా షాపులు చాలా బాగా డెవలప్ అయింది ఈ మధ్యకాలంలోనూ. వాతావరణం చాలా చాలా బాగుంది. ముఖ్యంగా మాకు రోడ్డుకి ఇరువైపులా పచ్చని చెట్లు పొలాలు చాలా ఆహ్లాదంగా ఉంటుంది. నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరిని అంటే రోడ్డు ఎక్కిన తర్వాత నుంచి రామచంద్రపురం ఎంటర్ అయ్యేంత వరకు షూట్ చేశాను. ఎందుకంటే చాలా చాలా బాగుంటుంది అన్నమాట, పచ్చగా ఉంటుంది, పొలాలతోనూ వాటితో చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అందులోనూ పుట్టింటికి వెళుతున్నామంటే మంచి హుషారుగా ఉంటుంది కదా, ఏదో చిటుకులో వెళ్ళొచ్చేసినట్టుగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అదే అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి రావడం అంటే మాత్రం చాలా నాకు ఇబ్బందిగా అనిపిస్తుందన్నమాట. ఇప్పుడంటే తరచూ వెళ్ళట్లేదు కానీ ఇదివరకు అస్తమాను వెళుతూ ఉండేదాన్ని. నెలల తరబడి ఇదిగోండి మా జోజు హాయిగా నిద్రపోతుంది కారులో. నెక్స్ట్ ఈ విధంగా షూట్ చేశానమాట. బాగుంది కదా వాతావరణం, అదొకటి. మేము మా ప్రయాణం కూడా మీకు చూపిద్దాం అన్నట్టుగా. ఏమైనా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలు చక్కగా పచ్చని పొలాలతో పచ్చని చెట్లతో చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇదిగోండి మేము ఎంటర్ అయ్యాము, ఇప్పుడు మా ఇంటికి వచ్చేసామన్నమాట. ఇది మా తల్లిగారి ఇల్లు, ఇదేనన్నమాట. ఇప్పుడు ఇంట్లోకి వెళ్తాను. వెళ్తున్నప్పుడు జోజోని బయటే వదిలేశానమాట, దానికి చాలా హ్యాపీగా ఉంది. ఇదండి మా అమ్మగారి ఇల్లు, ఇంట్లోకి రావద్దు బయటే కూర్చో అన్నారు దాన్ని, అందుకని బయటే కూర్చుంది. నేను వెళ్ళేటప్పుడు మా మమ్మీ బిర్యానీ చేశారు, చికెన్ కర్రీ చాలా చాలా బాగా చేస్తారు. కర్రీ వచ్చి సూపర్ ఉంటుంది. అసలు మేము వస్తున్నామని తెలిసి మా కొరకు ఈ విధంగా వంట ప్రిపేర్ చేసి ఉంచారు. వెళ్ళిన వెంటనే నాకు భోజనం పెట్టారన్నమాట. ఈ విధంగా బిర్యానీతో చికెన్ కర్రీతో పెరుగు చట్నీ వేసుకుని భోజనం చేశాను. నెక్స్ట్ ఒకసారి రామ్మ బయటకు తీసుకెళ్తాను కారు ఎక్కమంటే. ఈ విధంగా మా మమ్మీని ఒకసారి కారు ఎక్కించుకుని తీసుకుని దగ్గరలో ఇది సూపర్ మార్కెట్ తీసుకెళ్ళాను అన్నమాట. నెక్స్ట్ అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఈవినింగ్ ప్రేయర్లో కూర్చున్నాను. ఇది 9:30 వరకు కొనసాగుతుంది ఈ ప్రేయర్. ఆ తర్వాత ఇక టిఫిన్ తింటే తింటాను, లేకపోతే పాలు తాగి పడుకుండిపోతాను. మీకు నచ్చితే నాతో పాటు ప్రేయర్లో ఏకీభవించండి, లేకపోతే ఇప్పుడే మీకు నేను బాయ్ చెప్పేస్తాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నమస్తే, బాయ్. మళ్ళీ మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. నమస్తే. ఆదరించమని అడుగుతున్నాం ప్రభువా. నిరాశ్రయులైన వారు కానీ దీనివల్ల అపాయములు ఉన్నటువంటి వారు కూడా మీరే
ఉన్నారో వారిని మీరు ఆదరించమని ఉన్నాం, కృప చూపమని అడుగుతున్నాం ప్రభ. అదే విధంగా ప్రభ, అక్కడ మంచి వాతావరణం దయచేయండి. అందరూ సృష్టిస్తున్నటువంటి అందరి మొక్కలు మారు మాసం దయచేయండి. దీనికి విరోధంగా ఉన్నటువంటి సాకార శక్తులను కూడా బంధించమని అడుగుతున్నాం ప్రభ. గొప్ప నెమ్మది మీద రాష్ట్ర వంశంగా మీరు అనుగ్రహించండి. అక్కడ మాత్రమే కాదు, మా దేశం అంతటిని కూడా మీరు అంతగా ప్రేమిస్తున్నారు, ప్రజలందరినీ కూడా మీరు ఆశ్రయిస్తున్నారు. శాంతియుతమైనటువంటి వాతావరణంలో ప్రభ మా దేశం ఆశ్రయం పోవడానికి, ప్రజలందరూ నెమ్మదితో సమాధానంతో జీవించడానికి కావాల్సిన మంచి వాతావరణం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.